హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నా పేరు వెంకట్రావు గడ్డం. సో మనం టెక్నికల్ అనాలసిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఉన్నాం. సో ఈ వీడియోలో మనం ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ ఎనీ పర్టికులర్ కౌంటర్, సో అది స్టాక్ అవ్వచ్చు లేదంటే కమోడిటీ అవ్వచ్చు లేదంటే స్టాక్ ఫ్యూచర్స్ ఆర్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అవ్వచ్చు, కరెన్సీస్ అవ్వచ్చు, క్రిప్టో కరెన్సీస్ అవ్వచ్చు. సో ఒక లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్కి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆ పర్టికులర్ కౌంటర్ ఏదో ట్రెండింగ్లో అయినా ఉంటుంది లేదా సైడ్ వేస్లో అయినా ఉంటుంది. ఓకే, సో సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్ ఆర్ రేంజ్ బౌండ్. సో ఫస్ట్ వీటి గురించి చూద్దాం. ట్రెండ్ అంటే మనకి ఏదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్. సో ట్రెండ్లో మనకి ఏదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఉంటుంది లేదా కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్ ఆర్ రేంజ్ బౌండ్. సో జనరల్గా మనం ఏ కౌంటర్ తీసుకున్నా కానీ ఈ స్టేట్స్లో ఏదో ఒక దాంట్లో ఉంటుంది అన్నమాట, ఏదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఆర్ సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్. సో అసలు దేన్ని మనం అప్ ట్రెండ్ అంటాం, అసలు దేన్ని ట్రెండ్ అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఏ కౌంటర్ అయినా కానీ మనకి ఇలా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ వెళ్తే దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. సో దీని కండిషన్ ఏంటి, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్, దీన్ని మనం ఏమని చెప్పచ్చు, అప్ ట్రెండ్. సో ఇక్కడ దీని హైకి మనం చూస్తే, ఇది ఫస్ట్ క్యాండిల్ అనుకుంటే, ఇది సెకండ్ క్యాండిల్ అనుకుంటే, సెకండ్ క్యాండిల్ యొక్క హయ్యర్ హై దేనితో కంపేర్ చేస్తే, ఫస్ట్ క్యాండిల్తో కంపేర్ చేస్తే, అదే థర్డ్ క్యాండిల్ యొక్క హైని సెకండ్ క్యాండిల్ యొక్క హైని కంపేర్ చేస్తే మనం థర్డ్ క్యాండిల్ యొక్క హయ్యర్ హై దేనికంటే కూడా సెకండ్ క్యాండిల్ యొక్క హై కంటే కూడా, అదేవిధంగా ఫోర్త్ క్యాండిల్ యొక్క హై చూసినా కానీ మనం దీని హై అండ్ థర్డ్ క్యాండిల్ యొక్క హైతో కంపేర్ చేస్తే హయ్యర్ హై. సో దేన్ని మనం అప్ ట్రెండ్ అంటామంటే హయ్యర్ హైస్తో పాటు హయ్యర్ లోస్ని ఫామ్ చేయాలి. సో దీనిలో అండ్ దీనిలో కంపేర్ చేస్తే సెకండ్ క్యాండిల్ యొక్క లో ఫస్ట్ క్యాండిల్ యొక్క లో కంటే హైగా ఉంది, దీన్ని ఏమంటాం మనం హయ్యర్ లో. అదేవిధంగా థర్డ్ క్యాండిల్ యొక్క లో చూస్తే మనం సెకండ్ క్యాండిల్ యొక్క లో కంటే హైగా ఉంది, దీన్ని కూడా మనం ఏమనొచ్చు, హయ్యర్ లోస్. అదేవిధంగా ఫోర్త్ క్యాండిల్ యొక్క లో అండ్ థర్డ్ క్యాండిల్ యొక్క లో అబ్జర్వ్ చేస్తే మనం ఫోర్త్ క్యాండిల్ యొక్క లో హైగా ఉంది దేనికంటే, థర్డ్ క్యాండిల్ కంటే. సో టెక్నికల్గా మనం ఏమనొచ్చు, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అయితే దాన్ని మనం అప్ ట్రెండ్లో ఉంది అంటాం. అదేవిధంగా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, యాక్చువల్గా ఇలా ఉందనుకోండి. సో దీన్ని మనం చూస్తే దీని హై చిన్నదిగా ఉంది, తక్కువగా ఉంది, దీన్ని మనం ఏమంటాం మనం లోవర్ హైస్. సో ఎనీ పర్టికులర్ కౌంటర్ మనకి లోవర్ హైస్ ఫామ్ చేస్తే, ఇది ఫస్ట్ క్యాండిల్ అనుకుందాం, ఇది సెకండ్ క్యాండిల్ అనుకుందాం, సో సెకండ్ క్యాండిల్ యొక్క హై ఫస్ట్ క్యాండిల్ యొక్క హై కంటే తక్కువగా ఉంది, సో లోవర్ హై. అదేవిధంగా థర్డ్ క్యాండిల్ యొక్క హై సెకండ్ క్యాండిల్ యొక్క హై కంటే తక్కువగా ఉంది, దీన్ని కూడా మనం లోవర్ హై అనొచ్చు. అదేవిధంగా ఫోర్త్ క్యాండిల్ యొక్క హై థర్డ్ క్యాండిల్ యొక్క హై కంటే తక్కువగా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం లోవర్ హై అనొచ్చు. లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్. యాక్చువల్గా లోవర్ లోస్ అంటే ఏంటి, మనకి సెకండ్ క్యాండిల్ యొక్క లో ఫస్ట్ క్యాండిల్ యొక్క లో కంటే తక్కువగా ఉంది, అదేవిధంగా థర్డ్ క్యాండిల్ యొక్క లో సెకండ్ క్యాండిల్ యొక్క లో కంటే తక్కువగా ఉంది, ఫోర్త్ క్యాండిల్ యొక్క లో థర్డ్ క్యాండిల్ యొక్క లో కంటే తక్కువగా ఉంది, దీన్నే మనం లోవర్ లోస్ అంటాం. సో ఇందాక ఏదైతే చెప్పుకున్నామో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ దాన్ని మనం అప్ ట్రెండ్ అంటే, లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ దీన్ని మనం డౌన్ ట్రెండ్ అని చెప్పచ్చు. సో ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఏదో ట్రెండింగ్లో అయినా ఉండాలి లేదంటే సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్లో అయినా ఉంటుంది. సో ట్రెండింగ్లో మనకి రెండు ఉంటాయి, నంబర్ వన్ అప్ ట్రెండ్, నంబర్ టూ డౌన్ ట్రెండ్. సో దేన్ని అప్ ట్రెండ్ అంటున్నాం మనం, ఈ విధంగా మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసిన దాన్ని మనం అప్ ట్రెండ్ అంటున్నాం. ఏదైతే లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫామ్ చేసేదాన్ని మనం డౌన్ ట్రెండ్ అంటున్నాం. సో ఇది అప్ ట్రెండ్ అయితే ఇది
మనం డౌన్ ట్రెండ్ అంటున్నాం. ఇది కాకుండా మనకి నెక్స్ట్ ఉన్నది ఏంటంటే సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్. సో ఈ సైడ్ వేస్ అంటే ఏమీ లేదు, ఇక్కడ కొంచెం జిగ్జాగ్గా క్యాండిల్స్ ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ ఈ విధంగా ఒక రేంజ్లోనే మనకి ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ కౌంటర్ ఒక రేంజ్లోనే కొద్దిసేపు ట్రేడ్ అవ్వచ్చు. అది వన్ డే అవ్వచ్చు, టూ డేస్ అవ్వచ్చు, లేకపోతే 1 week అవ్వచ్చు, 2 weeks అవ్వచ్చు, లేదా ఇంట్రాడే 15 మినిట్స్లో ఒక 1 hour అంటే 4-15 మినిట్స్ ఒకే రేంజ్లో మనకి ట్రేడ్ అవ్వచ్చు. ఇది ఒకసారి ట్రెండింగ్లో ఉన్న అప్ ట్రెండ్ని, డౌన్ ట్రెండ్ని, కన్సాలిడేషన్ ఆ రేంజ్ బాగుందా, సైడ్ వేస్ని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. మనం చూడగానే చెప్పచ్చు యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ట్రెండ్ తీసుకుంది, దీన్నే మనం అప్ ట్రెండ్ అనొచ్చు. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఒక ట్రెండ్ తీసుకుంది, దీన్ని మనం డౌన్ ట్రెండ్ అనొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక అప్ ట్రెండ్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా ఒక అప్ ట్రెండ్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి చూస్తే కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్ ఆర్ రేంజ్ బౌండ్. ఏ పర్టికులర్ కౌంటర్ అయినా కానీ మనకి ఈ మూడు స్టేట్స్లోనే ఉంటుంది, ఇదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఆర్ కన్సాలిడేషన్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కన్సాలిడేషన్లో ఎంటర్ అయితే కన్ఫ్యూజ్ అవ్వచ్చు అండ్ మనకి గుడ్ రిటర్న్స్ రాకపోవచ్చు. అదే ఒక ట్రెండ్ని మనం క్యాచ్ చేసి ఆ ట్రెండ్ స్టార్టింగ్లోనే మనం ఐడెంటిఫై చేసి అక్కడ కానీ ఏదో ఇన్వెస్ట్మెంట్ ఆ ట్రేడింగ్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో టెక్నికల్ అనాలిసిస్లో మనకి మనం ఒక సిరీస్ చేస్తున్నాం, 10 candlestick patterns. సో 5 bullish candlestick patterns అండ్ 5 bearish candlestick patterns. సో ఈ సిరీస్లో మనం కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, లైక్ ఇప్పటివరకు మనం కూడా హ్యామర్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇన్వర్స్ హ్యామర్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ వీడియోలో మనం బులిష్ ఎంగల్ఫింగ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సో మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఒక ట్రెండ్లో, ఒక పర్టికులర్ ట్రెండ్లో మనకి ఈ ప్యాటర్న్స్ ఎక్కడైనా మనం ఐడెంటిఫై చేయగలమా, హ్యామర్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఇన్వర్స్ హ్యామర్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇది ఏ ట్రెండ్లో ఉంది అండ్ ఆ ట్రెండ్ని మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు. సో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఉంటే అప్ ట్రెండ్, లోవర్ లోస్ లోవర్ హైస్ ఉంటే దాన్ని మనం డౌన్ ట్రెండ్ అంటున్నాం. అండ్ కన్సాలిడేషన్ కూడా మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మనం ఆ పర్టికులర్ కౌంటర్లోకి ఎంటర్ అవ్వకపోవడమే బెస్ట్ యాక్చువల్గా, ఎందుకంటే కన్సాలిడేషన్లో అటు ఇటు జిగ్జాగ్గా ఉంటుంది కాబట్టి మన డిసిషన్స్ ఒక్కొక్కసారి రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకెక్కడైనా కన్సాలిడేషన్ అయ్యిందేమో చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇది ఒక కన్సాలిడేషన్, ఇదొక కన్సాలిడేషన్, ఇదొక కన్సాలిడేషన్, ఇదొక కన్సాలిడేషన్ అండ్ ఇది ఒక బిగ్ ట్రెండ్. యాక్చువల్గా బిగ్ ట్రెండ్కి ముందు ఇక్కడ ఒక బిగ్ కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, సో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏదైతే మనం ఇన్వెస్ట్ చేయబోతున్న కౌంటర్ ఆర్ ట్రేడింగ్ చేయబోతున్న కౌంటర్లో ఫస్ట్ దీని లైఫ్ సైకిల్ ఇది ఎక్కడుంది, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, లేదా రేంజ్ బౌండ్లో ఉందా, మనం చూసి జాగ్రత్తగా అక్కడ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తోట లేకపోతే ఇంకేదైనా ఇండికేటర్ ఆసిలేటర్స్తో మనం డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మనం టెక్నికల్ అనాలిసిస్ సిరీస్లో నెక్స్ట్ వీడియోలో మనం బులిష్ ఎంగల్ఫింగ్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.